అవాం న్యూస్ కి స్వాగతం. బహింసాపట్టణ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బహింస నుండి మహారాష్ట్ర అతి చేరువలో ఉండడంతో ముదోల్ నియోజకవర్గం హైవే రోడ్డు కావడంతో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరగడం మరిన్ని సమస్యతో బ్లడ్ అందకపోవడంతో మరణించడం జరుగుతుందని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని, బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వైస్ చైర్పర్సన్ సాగర్బాయ్ రాజన్న, రమేష్ మాషెట్టివాల్, రాము, ఎజాజ్ అహ్మద్ ఖాన్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బహింస ఏరియా ఆసుపత్రి, ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్, సుమారు 30 సంవత్సరాల క్రితం హాస్పిటల్ ఏర్పాటు చేశాం. చాలా పేషెంట్స్ కూడా ఇక్కడ ఇక్కడ నియోజకవర్గం నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి బాగా వస్తున్నారు. నేషనల్ హైవే కూడా ఉంది, యాక్సిడెంట్స్ కూడా తరచుగా జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని ఆపరేషన్స్ కూడా ఉంది. జిల్లా సూపరింటెండెంట్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మాస్టర్ డాక్టర్ గారు, వారి వారు ఫ్రెండ్స్ అందరూ, డాక్టర్స్ కూడా, కొలీగ్స్ కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అందరు డాక్టర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి చికిత్సలు జరుగుతున్నాయి. మరి ప్రజలు బ్లడ్ బ్యాంక్ లేక చాలా అవస్థలు పట్టుకుంటారు. అలాగే యాక్సిడెంట్ సమయంలో కానీ, డెలివరీ సమయంలో కానీ, ఇతర ఆపరేషన్ సమయంలో అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ దొరకక ఇక్కడ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ నిజామాబాద్ కానీ నాందేడ్ కానీ కొన్ని సమయంలో ఒక్కోసారి మార్గ మధ్యంలోనే సీరియస్ కండిషన్ డెత్ కూడా జరిగింది. కానీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అవసరమని చెప్పేసి మరి కరోనీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మరి హెల్త్ మినిస్టర్ గారికి చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. మరి వారు ఇక్కడ ఎంక్వైరీ చేసి ఇక్కడ అవసరమని భావించి బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ ఈ 1 ఇయర్లో మరి బిల్డింగ్ దానికి సరిపోయే రూమ్స్ కట్టడం, తర్వాత మెటీరియల్ కూడా కొంత, అది కాకుండా ఇక్కడ ఉన్న కొంత డాక్టర్స్ ఢిల్లీ పిలిపించి ఇక్కడ వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత హైదరాబాద్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం తర్వాత ఈరోజు ఎమ్మెల్యే గారు, అక్కడ గారు మరియు కాశీనాథ్ గారు, మరి ఇక్కడ సభ్యులకి నమస్కారం. మీ అందరికీ తెలుసు రక్తదానం మహాదానం. సో మన నిర్మల్ జిల్లా ఏర్పడిన తర్వాత మన గౌరవనీయులైన మంత్రి వారిలో ఇంద్రకరణ్ రెడ్డి గారి సహకారంతో, మన
మరి ఎమ్మెల్యే విక్రమేష్ గారి సహకారంతో మేము నిర్మల్లో కూడా బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏరియా హాస్పిటల్ బైసాలో కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 2-3 హైవేస్ ఉన్నాయి. అందులో ప్రతి రోజు కూడా దాదాపు మన నిర్మల్లో కానీ బైసాలో కానీ దాదాపు 10 నుండి 15 ట్రామా కేసెస్ ఇక్కడ రావడం జరుగుతున్నది. ప్రతి యాక్సిడెంట్లో కూడా కంపల్సరీ బ్లడ్ లాస్ చాలా ఉంటుంది. సో ఈ హైవేస్ ఉన్నబట్టి ఈ ట్రామా కేసెస్ యాక్సిడెంట్స్ కూడా చాలా జరుగుతున్నాయి. దానికి అనుకున్నగానే బ్లడ్ లాస్ కూడా ఎక్కువ అవుతున్నది కాబట్టి ఇక్కడ చాలా స్కేర్సిటీ ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్లీ మన నిర్మల్ ఎయిర్ హాస్పిటల్ ఒకటే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు బైసా వచ్చింది కాబట్టి ఈ యొక్క బైసా చుట్టుపక్కల విలేజెస్కి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 అవర్ 2 అవర్స్ లోపల ఒకవేళ బ్లడ్ లాస్ మనము మళ్ళీ కంటికి చేయకుంటే దాదాపు ప్రాణ పరిస్థితులు ఉంటుంది, చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇటువంటి సదుపాయం ఇమ్మీడియట్ గా మన బైసా వల్ల బైసా చుట్టుపక్కల ఎవరైతే ఏరియాలో ఉన్నారో పేద ప్రజలు కానీ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఈవెన్ డెలివరీ కేసెస్ కానీ రోజు బైంసా పట్టణంలోని గడ్డెన వాగు ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే విఠలరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. సార్ పెట్టుకోండి అన్న సార్ గంగపుత్ర సోదరులు బైన్సర్ మరియు ఇతర గ్రామాలకు వచ్చేసిన గంగపుత్ర సోదరులు మరి నిమ్మరవై వారు సుఖీకో మూడు రకాల చేపలు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ పెరిగి సంవత్సరం తర్వాత వీళ్ళకి మంచి ఉత్పత్తి కావాలని కోరుకుంటూ దేవుడిని కోరుతున్నాను. లాస్ట్ ఇయర్ పోసినా కూడా వీళ్ళకి బాగానే లాభం వచ్చింది.
ఈ ఉచిత జాబ్ పిల్లల ప్రోగ్రాము 16వ తారీఖు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తలసాని శ్రీనివాసరావు మా మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభమై మేము అన్ని జిల్లాల్లో ఆ రోజు ఒకటే రోజు స్టార్ట్ చేసడం జరిగింది. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూషన్గా ఈ నెలాఖరు వాళ్ళకి మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాము. ఇప్పటివరకు 39 కోట్లు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత నెలాఖరు వరకు మొత్తం 86 కోట్లు మా టార్గెట్. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి. 2016-17లో 27 కోట్లు టార్గెట్గా ఉండేది, 17-18లో 59 కోట్లు ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం వర్షాలు తక్కువ పడ్డాయి కాబట్టి 49 కోట్లు తగ్గింది. ఈ సంవత్సరం వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి, ఎప్పుడు ఏ సంవత్సరం పడలేదు ఇంత. కాబట్టి ఈ సంవత్సరం మా టార్గెట్ పూర్తి చేయడానికి మా స్టాఫ్ అందరూ సర్వశక్తిగా మొత్తం 100% క్లోజ్. బైంసాపట్నంలోని ఏరియా ఆసుపత్రిలో ఈరోజు కుబీర్ తానూర్ మండలంలోని వికలాంగులు దివ్యాంగులకు సదరం క్యాంపు నిర్వహించారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.